చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ కాణిపాక స్వామిని దర్శించుకున్నారు. నియోజకవర్గ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. తనని ఇన్ఛార్జ్గా నియమించిన సీఎం జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పార్టీ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి మార్గంలో నడుస్తుందన్నారు. 2024లో రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుని మళ్లీ జగన్ ను సీఎం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. జగన్మోహన్ గారు ఈ యొక్క 5 సంవత్సరాలు పరిపాలన అందరికీ కూడా తెలుసు. సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా కళ్ళులాగా చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నటువంటి రాబోయే రోజుల్లో తన యొక్క ఏదైతే మంచి చేస్తున్నారో ఆ మంచిని మరింతగా ప్రజలకు తీసుకుని వెళ్ళి 2024లో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి అందరినీ కోరుతూ, మరి గతంలో కూడా కాణిపాకం చాలా అభివృద్ధి చెందింది, గుడి రెండు చేయడము జరిగింది. నా వంతు బాధ్యతగా నేనున్న రోజులు కూడా మరి కాణిపాకం అభివృద్ధికి, మరి ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి మరి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా నా వైపు నుంచి కూడా ఆహారం తీసుకోవాలని చెప్తూ, పార్టీ ఏదైతే గుర్తించి ఒక బాధ్యత నాకు అప్పగించింది కాబట్టి ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయవంతంగా మరి ముందుకు వెళ్ళటానికి, రాబోయే రోజుల్లో పార్టీని గెలిపించడానికి అందరి సహకారం కూడా నేను తీసుకుని ముందుకు వెళ్తాను కూడా. మరి పార్టీ